రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది. అధికారం నెత్తికెక్కి ఎవన్నీ లెక్క చేయని స్థాయికి ఎదిగిండు. నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో కేసీఆర్ నిజరూపం, కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళలో ఏడేళ్ళలో పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కడానికి మూడు నెలలు కూడా పట్టలేదు, మూడు నెలలు కూడా పట్టలేదు. రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అవగాహన లేనిది మనకే, ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ ఒక 30 నిమిషాల పాటు ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే ప్రజలకి మోసం చేసే నాయకులంటేనే ఇష్టము, అబద్దాలు హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు, గా సిద్ధాంతాన్ని పులికిపుచ్చుకున్నవాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి. ఇంతకుముందే ఈ మాటల్ని ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానికానికి చూపించిన. అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు, దగాకు మారిపోయే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది. ఇవాళ మా వాళ్ళు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిందో ఈ గ్యారంటీ నాకు తెలిసి రైతు గ్యారంటీ వరంగల్ సభా వేదికగా స్వయంగా నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు. నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించినటువంటి నాయకుడు, ఆ నాయకుడు క్యాన్సర్ కూడా కాసా చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే, రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ. ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి, ఇవాళ ఏం చేస్తుందో వినండి. మా వాళ్ళు ఇవన్నీ చెప్పింది కాబట్టి మళ్ళీ దాని జోలికి పోను నేను. కానీ ఒకటి మాత్రం సత్యం, తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు, అర్బన్ ఏరియాలో అంత ఆదరణ వాళ్ళకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తాడని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కాని హామీలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలను నమ్మిండ్రు, నమ్మించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక గతాన్ని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా. 2018లో నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా. 6 నెలల ముందే కేసీఆర్ గారు అతనిని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని చెప్పి చివరి క్యాబినెట్ కూర్చున్నది. ఆ క్యాబినెట్ లో అప్పటికే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేది కాదు, నెరవేర్చేది కూడా కాదు, గుట్టకొక గడిపోత కడతా పోతే గడిపోత పోతుంది వస్తే గుట్టది అన్నట్టుగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 2018లో 2 లక్షల రైతులను మాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు నన్ను అడిగిండు, అయ్యాను ఆర్థిక మంత్రి కదా, మరి వాళ్ళు 2 లక్షల రూపాయలు హామీ ఇస్తా అన్నాడు, మరి సాధ్యమైతా అని చెప్పి అన్నాడు. నేను ఒకటే ఒక మాట అన్నా, వచ్చేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మోసం తప్ప నిజాయితీ లేదని చెప్పి అన్నాడు. వారు చెప్పిన గట్లాంటి ఏమైందాయను, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే పార్టీ, ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళ 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీ, నువ్వు గట్లాంటి ఏమైందని చెప్పి అన్నాడు. మీరు చూడండి ఇది అమలు కాదని చెప్పి, మనకు మంచిగుంది, ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదు, 5000 కోట్లు కూడా అదనంగా ఇవ్వగలిగే స్థాయిలో లేదు, అప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అలసిపోయింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన. కానీ కేసీఆర్ గారు కూడా ఆనాడు 2 హామీలు ఇచ్చిండు, ఆ హామీలలో 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2018లో మేనిఫెస్టో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు, 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు, 4000 నిరుద్యోగ భృతి 2023 వరకు ఇవ్వలేకపోయిండు. వారి మాటలు చెప్పాలంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొలువన, నేను ఖచ్చితంగా ఇచ్చి తీర్తా. కేసీఆర్ అంటే మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప హామీ మాత్రం అమలు చేస్తా అని చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు. కానీ 4000 గురించి కాదు, 2023లో రైతాంగానికి రుణమాఫీ చేయకపోతే
గ్రామాలకు అడుగు పట్టలేమని చెప్పి భావించి అతి కష్టపడి అనేక వాటిని దిగ్బంధం చేసి మీకు తెలుసు 25,000 లోపున్న రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి 1,450 కోట్లు ఇచ్చిండు, ఆ తదుపరి కొన్ని ఇచ్చిండు. వారు ఆనాడు ఈ 1,00,000 రూపాయలు రుణమాఫీ అమలు చేయాలంటే ఆనాడు తేల్చిన లెక్క 24-25,000 కోట్లు, కానీ ఇచ్చింది మాత్రం 1,450 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది. అంటే అర్థమేంటి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువన్న ముఖ్యమంత్రికి సాధ్యం కాలే. కేసీఆర్ మాటలు మనం వింటాం, అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే సత్తా ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దానిన కార్పొరేషన్లు పెట్టి రుణాలు పొందుతున్నారు, ఇంకా రుణం వచ్చే ఆస్కారం లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. నేను ఆడ ముట్టుకున్నా, నాకంతో ఇంతో అనుభవం ఉన్న నాయకుడుగా నేను 5 ముఖ్యమంత్రులు చూసాను. నేను చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చివరికి కేసీఆర్ గారిని కూడా చూసాను. నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు 6 గ్యారంటీలు ప్రకటిస్తున్న నాడు నేను అనుకున్న ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు, అబద్దాలు ఆడుతుందని చెప్పి నాడు మాలాంటోళ్ల మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి. ఎందుకంటే కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి. ఆనాడు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ యువశక్తి, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు, తెలంగాణలో ఉంటుంది అందరు కూడా ఏది ఏమైనా కేసీఆర్ను ఒడగొట్టకపోతే మనం బతకలేమని చెప్పి భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని. గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకటే ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది, అది రైతు 2,00,000 రుణమాఫీ కోసం మాత్రమే. ఇవాళ నేనంటున్న మావలు చెప్తా ఉన్నాను, 17,900 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది, మేము ఇంత పే చేశామని చెప్పి. కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు. ఏమిచ్చిండు, ఏమిచ్చిండు ఆయన? రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పంటకు 5,000, సంవత్సరానికి 10,000, దాని విలువ 12,000 నుంచి 13,000 కోట్లు. కానీ రైతు బంధు రాలే, రైతు బంధు రాలే. దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రుణమాఫీ 12-13,000 కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. నేను అడుగుతానా, దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ రుణమాఫీ ఎంత చేసినవో పోర్టల్లో పెట్టగలిగే, ప్రజాక్షేత్రంలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, నీవు ఇలా జీవన్ రెడ్డి గారు మా మీద ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏం పని లేదు, ఈ తెలంగాణ రైతులకు ఏం పని లేదు, మేము ఇస్తున్నాం కదా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇస్తామని చెప్పి. భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి, మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ, ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానని చెప్పని నరేంద్ర మోడీ గారు? రైతాంగం ఎరువుల కోసం బారులు కట్టేది, చెప్పులు లైన్లు పెట్టి ఒక ఎరువు బస్త కావాలంటే 12-20 గంటలు క్యూ కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు 20-30 ఏళ్ల క్రితం ఏ రామగుండ ఎరువుల కర్మాగారాన్ని రద్దు చేసిందో అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని 6,300 కోట్ల రూపాయలతో ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు. అది అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్ని బాధలున్నా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు కూడా ప్రజలకు నేరుగా వెల్ఫేర్ యాక్టివిటీ పథకాలు అందించదు, డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వదు. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు, తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజల కోసం బువ్వ పెట్టే మహానాయకుడు రైతే. కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశవ్యాప్తంగా చిన్న రైతాంగానికి మధ్యతరగతి రైతాంగానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎక్కడ కూడా మేము హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగం కోసం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వంటున్నావు, మేము అడుగుతున్నది ఇవాళ మేం కాదు, తెలంగాణ పల్లెల్లో మమ్మల్ని అడుగుతున్నారు, మా నాయకులు మా కార్యకర్తలు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ కొట్లాడుతలేదండి, అయ్యో మాకు ఎవరు అండగా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా, ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అహంకారం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇలా మనకు భాషలు నిలిచింది ఇవాళ తెలంగాణ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ, మా ఎంపీల బృందం, మా కార్పొరేట్ నుంచి మనం చేస్తున్నాం. తెలంగాణ రైతులారా, ఇవాళ మనవాళ్ళు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టుడు ఖాయం మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. నెంబర్ వన్, ఇవాళ ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయింది ఇక్కడికి. అయ్యా రైతుల కోసం దీక్ష చేస్తున్నారు మీరు, హైదరాబాద్ లో ఇప్పుడే వచ్చిన మావలి ఎంత ఇక్కడ నిలబడ్డారు, హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన పేరట నీ హైదరాబాద్ డ్రామా పేరట పేదల వేలాది ఇల్లు కూలుస్తా ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా కూలుస్తా ఉన్నారు. సాటర్డే సండే వచ్చిందంటే ఇలా హైదరాబాద్ లో ఉన్న బస్తీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది. ఇవాళ పొయ్యి మీద కుండ పెట్టడం లేకుండా ఉన్నది. మా పక్షాన్ని కూడా మీరు దీక్ష చేస్తారని చెప్పి ఇప్పటిదాకా మా మైనార్టీ మహిళలు వచ్చిపోయిండ్రు. ఇవో ఇక్కడ మా వాళ్ళంతా కూడా నిలబడ్డరు. కారణం ఏంటి? కాంగ్రెస్ ఎట్లయినా మోసం చేసింది. ఆనాడు ఇదే మూసి ప్రక్షాళన పెట్ట బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని అదరగొట్టింది, బెదరగొట్టింది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుందని మేము భావించట్లేదు, బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించట్లేదు. చిత్తశుద్ధితో నిర్మమాటంగా బరిగేసి కొట్లాడే శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డ, మీరే కొట్టాలని చెప్పి ఇప్పటికి వాళ్ళు వచ్చిపోయింది. నలభై ఐదు రోజులుగా మల్కాజ్గిరి పార్లమెంటు మీకు తెలుసు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా పల్కాజ్గిరిలో ఉంటుంది. భారతదేశంలో 38 లక్షల ఓట్లు కలిగి తెలంగాణ మొత్తం జనాభాలో 1/8 పాపులేషన్ కలిగి 100 చెరువులు కలిగి ఆ 100 చెరువులని కళ్ళారా చూస్తున్నా. ఎక్కడ కూడా ఇవాళ చెరువులలో మంచినీళ్ళు లేవు, ఈత కొట్టడానికి అనువుగా లేదు, మా సాకిరేవుకు అనువుగా లేదు, చేపల పెంపకానికి అనువు లేవు. ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ చెరువులలో మంచినీళ్ళు లేవు. ఆ నీళ్లు బోర్లల్లో బావులల్లో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్లతో అన్నం వండుకుంటే పచ్చడైతుంది, రోగం వస్తుంది తప్ప. ఇలా వాటర్ బాడీస్ పక్కకుంటే వాటర్ బాడీస్ ఇల్లుంటే ఇవాళ సుఖంగా ఉంటామని చెప్పి భావిస్తాం, ప్రశాంతంగా ఉంటామని భావిస్తాం. కానీ వాటర్ బాడీస్ పక్కకున్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు ఈగలు దుర్గంధం రోగాలు తప్ప ఇవాళ ఏమీ లేదు. నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు అధికారం నెత్తికెక్కిందని ఎందుకంటున్నా, మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నాయి ఇక్కడ, నేను ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉన్నారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు, ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్లని కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినవా? అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వు ఎప్పుడైనా సంప్రదించే ప్రయత్నం చేసినవా? నాకే అన్ని తెలుసు, నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం కేబినెట్ లో కూడా చర్చించలేదు, ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి.
అంటే గింత అహంకారమా? నాకు గుర్తొచ్చింది, ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ టర్క్ మన గేట్ దగ్గర వేలాది పేదల ఇళ్లు కూల్చివేసి ఆనాడు ఆ పేదలకు ఇల్లు లేకుండా చేసి ఆ పేదల ఉసురు పోసుకున్నాడు. ఇవాళ టర్క్ మన గేట్ దగ్గర కూలగొట్ట గుడిసెల జాగల్లో ఏం చేసినాడు సంజయ్ గాంధీ? మారుతి కంపెనీకి జాగ కట్టించిన చరిత్రని పులికి పుచ్చుకున్న ఆచరిస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి. అని చెప్పి ఆయనకు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు మూసీ ప్రశ్న నిజమే అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, మూసీలో నిజాం ఆ కాలంలో రాతి కట్టడాలు కట్టి, మీరు హైకోర్టు దగ్గర పోయి చూడండి, న్యాయపుల దగ్గర చూడండి, రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ల కట్టడాలు కట్టిండు. నేను అంటున్నా మూసి ప్రశ్న నిజమే అయితే నీవు కూడా ఏదో సిమెంట్ కాంక్రీట్ తో ఆరు నెలల్లో ఏడాదిలో మొత్తం మూసీకి సిమెంట్ కాంక్రీట్ గోడ కట్టే టెక్నాలజీ ఉంది, నువ్వు రా ఆ పని చేసే ప్రయత్నం చేయి. కానీ నీ ఉద్దేశం అది కాదు సుమా, నీ ఉద్దేశం అది కాదు. ఇవాళ మా పనిగిరి వాసుకే వచ్చిండు, మా పనిగిరి కాళీవాసుకే వచ్చిండు, వాళ్ళ 600 మీటర్ల పైన ఉంటుంది, ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కాలనీ. చైతన్య పూరి 50 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీ అది, 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ 50 ఏళ్లలో ఏనాడు ఒక చుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది. మన మహేశ్వర రెడ్డి గారు మా అన్న ప్రేమేంద్రన్న వచ్చిపోయింది, ఏడుస్తున్నాడు వాళ్ళు కాలువ పడి. 5 కోట్ల బిల్డింగ్కి 4 కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ చేస్తావా లేదా, నీకు 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పండి. మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవడబ్బా సొమ్ము, ఎవడబ్బా సొమ్ము మిస్టర్ రేవంత్ రెడ్డి? మా ప్రజల ఇళ్లను కూల్చేసే, మా ప్రజల ఇళ్లను గుంజుకునే, మా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగాలం చేసేటువంటి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నీకు ఎవరిచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా. ఇవాళ నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు తెలుసుకుంటుండే ఇవన్నీ? ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు. ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్, జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ గోడ్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగ్లాలు ఎవడు కట్టిండు? ప్రభుత్వాలు కట్టినాయి, నువ్వు చేస్తే ఒక న్యాయం, మా పేద ప్రజలు అక్కడ 60 గదాలు 80 గదాలు 100 గదాలు వాళ్ళు ఇళ్లలో పనిచేసుకొని 4 ఇళ్లలో బట్టలు ఉతికి 4 గురికి సౌరాలు చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మురికి గా మూసి పనిగా పక్కబంటి బాజప్తా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను గుచ్చే అధికారాన్ని ఎవడిస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీళ్లు కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ, బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డిని చెప్పండి హెచ్చరించా. ఇవాళ ఎక్కడ పోయినా చెల్లెలు చాలా మంది మేధావులకు నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, చెప్తా. ఇవాళ తెలంగాణ ప్రజలారా, మేము చెప్తున్న మాట మీరు ఆలకించి వినండి. మేము మా కోసం చెప్పట్లే, తెలంగాణ ప్రజల బాగు కోసం చెప్తున్న మాట, రాజకీయాల కోసం కాదు. 50 రోజులుగా నేను ప్రతి చెరువు తిరిగి వస్తున్నా, మీరు ఎక్కడెక్కడ కూలగొడుతున్నారో అక్కడ పోయి ఓదార్చేస్తున్నా. కానీ బాధ అనిపిస్తున్న అంశం ఏంటంటే, అయ్యో ఎవరు ఆదుకోలేకపోతారా, ఎట్లయితే ఇట్లయితే ఇంత అన్యాయం ఉంటుందని చెప్పనుకున్నా. కానీ ఆనాడు నేను చెప్పిన నా హైకోర్టు ఎప్పుడైనా స్పందించకపోతుందా, న్యాయం ప్రజల పక్షం నిలవపోతుందని చెప్పి ఆశించిన ఇవాళ శుభదినం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇవాళ తప్పు పట్టింది. కలెక్టర్ని కాదు తప్పు పట్టింది, రంగనాథన్ కాదు తప్పు పట్టింది, ఎమ్మెల్యే కాదు, నీకు సిగ్గుంటే తప్పు పట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీకు రేషం ఉంటే దిగిపో, రేషం ఉంటే దిగిపో. శనివారం ఆదివారం కూల్చివేతలకు ఆస్కారం లేదని ఆనాడే సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఎందుకంటే బాధితులు కోర్టు మెట్లకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రజలకు అండగా ఉంటారు కాబట్టి. ఇవాళ ఏం చెప్పింది హైకోర్టు? ఏమన్నా రంగనాథ్ గారు
నాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సిన అక్కర్లేదు. చట్టం నాదే, ధర్మం నాదే, న్యాయం నాదే, నేను కులగొట్టుడే నా పని అని చెప్పిన వ్యక్తి రంగనాథ్. దానికి అండగలిసే వ్యక్తి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఆయన, కూలగొడతాం. ఆయన పర్యావరణం గురించి మాట్లాడుతున్నాడు, మేధావులు సపోర్ట్ చేస్తున్నారు. నేను మేధావులున్నాడా? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో నీ విదేశీ పక్షులు వస్తలేవయ్యా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో ఒక చేప పిల్ల పెరుగుతలేదయ్యా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో పిల్లలు ఈత కొడతలేరయ్యా? ఏ హైదరాబాద్ చెరువులో మా సాకిరేవులు లేవయ్యా? హైదరాబాద్ చెరువు దుర్గంధమైపోయింది. నీకు దమ్ముంటే, ఆనాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, హుసేన్ సాగర్ అదొక మురికి కూపంగా మారిపోయింది, దాన్ని నేను డ్రైనేజ్ అంతా కూడా బయటికి పంపించి కొబ్బరి నీళ్ళ లాంటి హుసేన్ సాగర్ చేస్తా అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి అవునా కదా? మీరు చెప్పండి ప్రజలారా, మీరు ఆనాడు మాటలు మీరు వినండి. ఇక్కడ నేనంటున్నా, పర్యావరణ వ్యక్తులు కోరుతున్నట్టుగా మా ఎకలాజికల్ బ్యాలెన్స్ మాట్లాడుతున్నట్టుగా చెరువులు కాపాడబడాలని చెప్పే వాళ్ళు, భూగర్భ జలాలు కాపాడని చెప్పి కోరుకునేవాళ్ళకు నేను ఒక మాట అడుగుతున్నా. ఒకవేళ నిజమే అయితే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని, ఆ చెరువులలో మురికి నీళ్లు రాకుండా నువ్వు పైపులను లేచి మంచినీళ్ళ చెరువులుగా మార్చండి, మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నీకు ఒక విషయం తెలియదు, ఇప్పటికే మన సూరారం చెరువు అని ఉంటుంది ఒకటి, సూరారం చెరువు 620 పట్టాలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. 40 ఏళ్ళు ఒక జనరేషన్ కష్టపడితే నిలిచింది ఆ బంగ్లా, దానికి ఇచ్చింది ఈ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. నా దగ్గర జొన్న బండ అల్వాల్, అక్కడ ఒట్టర కుటుంబాలు, అక్కడ ఉన్నాయని ఒక వయసు 60 సంవత్సరాలు. అయ్యా నువ్వు ఎక్కడ పుట్టినా అంటే, అయ్యా నేను ఇక్కడే పుట్టినా. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఎవరు వచ్చిండు మీకంటే? మా తాత వచ్చింది. జొన్న బండ కాడ బండలు కొట్టుకొని బతికేన ఒడ్డరులు 72 ఇళ్ళు కట్టుకొని 60 ఏళ్ళుగా జీవిస్తా ఉంటే దానికి నోటీస్ ఇచ్చిండు, ఎవరు రా నువ్వు నోటీస్ ఇచ్చా అని చెప్పి నేను అడిగినా. కానీ దానికి ఆన్సర్ లేదు. నా కార్పొరేటర్ ఇక్కడనే ఉండొచ్చు, శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉండొచ్చు, ఉన్నాడు ఆయన. ఏమంటారు ఆయన? ఆయన షెడ్డును కొలగొట్టి, ఆయన జాగాలో కొంతమంది లీజుకి ఇస్తే ఆచరణ కొలగొట్టి 3 ఎకరాల భూమిని 75 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నామని చెప్పి ప్రగల్భాలు పలికిన మిస్టర్ చైర్మన్, నేను అడుగుతున్నా, ఆ భూమి నాకు తెలిసి 1978 ఒక తాత కొన్నాడు ఆ భూమి, గగన్ పహాడ్ అంటే శ్రీమాస్ రెడ్డి, గగన్ పహాడ్ లో 1978 లో కొన్న భూమి అది. అయితే ఆ భూమి ఎన్నడూ కూడా ఇది బఫర్ జోన్ అని కానీ, ఇది చెల్ల భూమి ఎఫ్టీఎల్ అని కానీ తెలియదు. ఎఫ్టీఎల్ కాదది, బఫర్ జోన్ అని కాదది. ఇవాళ కొత్తగా ఆయన బీజేపీ కార్పొరేటర్ కాబట్టి ఇవాళ ఆయన చెట్లు కూలగొట్టినాక ఆగ మేఘాల మీద తప్పైందని చెప్పి మళ్ళీ ఒక కాగితం పట్టుకొచ్చింది, ఇది బఫర్ జోన్ అని. మా ఎంపీ విశ్వేశ్వరి గారు పోయి ఉంటారు అక్కడికి. అక్కడ నాకు శ్రీనివాసుడి కాబట్టి షెడ్ కొలగొట్టడం బాగా కాలే, ఇక్కడ శ్రీనివాసుడి మళ్ళీ కట్టుకుంటాడు కాబట్టి. ఇక్కడ శ్రీనివాసుడు ఒక మాట చెప్పాడు, అన్న ఆ షెడ్ గురించి కాదని బాధపడుతున్నది, అన్న ఒక 1 కోట్ల రూపాయల విలువైన మిషన్ ఉన్నాయి, ఇంకా మిషన్లు తీసుకుపోతానా, దయచేసి మీరు చెప్పమంటాడు ఆయన. నేను అన్న శ్రీనివాసుడు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావయ్యా, అది నీ హైడ్రా చైర్మన్ గారి చేతుల్లో ఉండదు, దాని యొక్క పొలిటికల్ మోటివేషన్ ఉంటుంది, అది ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు, ఇంకా నేను ఫోన్ చేస్తే జల్ది కూలగొట్టమంటాడే అని చెప్పింది అన్న. అయినా మా విశ్వేశ్వరరెడ్డి గారు పానం ఆపుకోక ఆయన ఎంపీ కాబట్టి మా ఫోన్ చేశాను, చేస్తే కళ్ళ ముందే కూలగొట్టుడి వేరు, కానీ ఆ మిషన్ల మీద డోజర్లు లెక్కించి ఆ ఏ విలువైన మిషన్ అని చెప్పి శ్రీనివాసరెడ్డి ప్రాధేయపడ్డాడో కళ్ళ ముందే నలిపేసిండు హైడ్రా అధికారులు. పక్కకే ఉంటుంది ఒక మహిళ, ఒక మహిళ నాకు తెలిసి భర్త తెలియదు అని ఒకటే మాట అన్నారు, నా కొడుకు క్యాన్సర్. నేను ఈ వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతికేదాన్ని, నేను నీ కాళ్ళు మొక్కనేయా, నేను మిషన్ తీసుకుపోతా, నాకు నోటీస్ ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేను చేసుకుంటే బతికేదాన్ని అని చెప్పి కాళ్ళ మీద పడ్డది భూతకాలతో తన్నేండు, ఆ చెడ్డను కూల్చేసేందు పోయింది వాళ్ళు. ఎవరిని కూలగొడుతున్నాను? మొన్న పూకడుపల్లి
పూకడపల్లి నల్ల చెరువు అది. నల్ల చెరువులో దాని చెరువు విస్తీర్ణం ప్రభుత్వ భూమి 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే, 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. కానీ ఆ చెరువు తుమ్ము మొత్తం మూసేసేది, మత్తడి ఆక్రమించారు, మత్తడి మీద ప్రభుత్వమే కమిటీ హాల్ కట్టింది, నీళ్లు బయటికి పోవు. అయినా వాళ్ళు ఎక్కడైతే కూరగొట్టిందో అక్కడ మాత్రం నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవు. అవంతా 100 సంవత్సరాలుగా పక్క బాజప్త పట్ట భూములు, వాటిని లీజుకిచ్చిందాన్ని వాళ్ళు లీజుకిచ్చింది. లీజుకిస్తే చిన్న చిన్న వాళ్ళు పాపం క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ మిషన్లు పెట్టుకుంటాడు, అక్కడ 10,000 అడుపుకుంటాడు, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాడు పాప పెట్టి. వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు, అయ్యా మీరు వచ్చి మాకు ఓనర్ చెప్పలేదు, మీరు చెప్పకపోతే మరి మాది చేసుకుంటే బతికే కుటుంబాలు 40 ఏళ్ళుగా కష్టపడితే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మేము. వాళ్ళ మదర్ తల్లి ఆ క్యాటరింగ్ నడిపేటువంటి రమేష్ అనుకుంటే పేరు, వాళ్ళ తల్లి అన్న మాట ఏంటంటే, నా కోడలు గర్భవతి 7 మంత్స్ 7 మంత్స్, మీరు కనికరించండి, 2 గంటలు టైం కొన్ని సామాన్లు తీసుకుపోతాను. ఒక నిమిషం కూడా టైం ఇవ్వకుండా మొత్తం శత్రుదేశం కదా, శత్రుదేశం కదా దాడి చేస్తే నరువు పాయింట్ అనేది ఎట్లా దాడి చేస్తారో గట్ల దాడి చేసి ఒక రూపాయి సామాను పనికి రాకుండా ఇవాళ క్రష్ చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది వాళ్ళ పనికి నుంచి. ఒక ఆమె చైతన్యపుల్లో ఆమె నిండు చూడాలి, రేపు మాపో దవాఖాన పోవాలి, నిజంగానే పో, రేపు మాపు పోవాలి. ఆమె ఒక్కటే ఒక మాట సార్, నన్ను నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఎక్కడ డెలివరీ కావాలని కాలు మొక్తా, నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఒక 15 రోజులు పోతా అంటే డెలివరీ అయ్యేటువంటి మైలేజ్ కూడా నెట్టి పడేసి నువ్వు పోకపోతే ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి భయపడితే కన్నీళ్లు పెట్టుకుంటా బయటకు వస్తే 100 మంది మహిళలు తిరుగుబాటు చేస్తే ఆగిపోయింది. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు నేను పోయిన అక్కడికి, నేను ఎంపీని కాబట్టి పోయిన, దాన్ని ఆపిన. నేను ఎంపీగా పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే మా మహేష్ రెడ్డి గారు ఇంతకు చెప్పినాడు వీళ్ళు వస్తే సార్ ఎవరు పోవద్దు సార్, వాళ్ళంటే బాధ ఏంటంటే సార్ సాటర్డే సండే మీరు పోవద్దని చెప్పి మనం ప్రాధాన్యపడితే నేను ఉన్నాను అని చెప్పి భయపడతాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు, కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మిత్రులు ఉత్తరం రాసిండు, ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. చాలా సందర్భాల్లో మీకు తెలుసు కేంద్ర కేబినెట్ మంత్రి అని చిన్నది కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కేంద్ర కేబినెట్ ఉంటారు. ఆ ఉత్తరం రాసిండు, నీ హైదరాబాద్ చేస్తున్న డ్రామా, నీవు చేస్తున్నటువంటి ఈ మూర్తి ప్రక్షాళన ఇదో డ్రామా అని చెప్పి ఉత్తరం రాస్తే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేస్తున్నాడు ఇవాళ ఒకటే ఒక దాని కోసం చేస్తున్నాడు, నాకు తెలిసి రెండింటి కోసం చేస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరవుతా అనుకుంటున్నా, కూల్చివేతలు పెట్టి భయపెట్టించి బిల్డర్ల దగ్గర 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి హైకమాండ్కు డబ్బులు పంపించడానికే ఈ హైదరా డ్రామా తప్ప నిజమైన డెవలప్మెంట్ కాదు. దీని మీద చర్చ కూడా మాట్లాడుదాం. ఇవాళ మూసి ప్రక్షాళన ఆనాడు నువ్వేదైతే కాళేశ్వరం బాధ్యత నుంచి మాట్లాడినావో నీకు ఏం చేయడం లేదు, ప్రాజెక్టులు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయింది, మిగిలింది ఒకటి ఉన్నది మూసి ప్రక్షాళన. ఆ ప్రభుత్వమే లేపి పెట్టింది కాబట్టి దాన్ని పట్టుకున్నాను. దేవుడు దాంట్లో ఆయనకు ఏం కనబడుతుంది, మూసి ప్రక్షాళన కనబడదు. మూసిలో కొబ్బరి నీళ్ళ లాంటి మంచినీరు పారదు. మూసిలో పారేది రేవంత్ రెడ్డికి 150 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు 30,000 కోట్లు కమిషన్ అవుతుంది తప్ప దానికోసం మూసి ప్రక్షాళన తప్ప ఆయన నిజాయితీ లేదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నా దవకళ్ళల్లో మందులు లేవట మందులు కొని, నా గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవట, 3 ఏళ్ళుగా వాళ్ళ డబ్బులు రావట్లేదా, వాళ్ళకు డబ్బులు పే చేయాలని చెప్పి నేను కోరినా. నీకు దమ్ముంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. నీకు దమ్ముంటే మా రైతు రుణం పంపించేయండి, నీకు దమ్ముంటే మా రైతు బంధువు, నీకు దమ్ముంటే మా మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయల నెల నెల బుద్ధి, నీకు దమ్ముంటే మా ఆడపిల్లలకు తులం బంగారం పెళ్లిళ్ళు, నీకు దమ్ముంటే మా ఆటో డ్రైవర్లకి నెలకు 1,000 రూపాయల చొప్పున వాళ్ళకి బుద్ధి, నీకు దమ్ముంటే 6 గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పల్లె వచ్చినా గవి చేసి చపాతి అనిపించుకోవాలి. నీకు ఆ దమ్ము లేదు, నీకు ఆల్రెడీ అయిపోయింది. మొత్తం తెలంగాణ సమాజం నేను రాసులు కాదు, ఆయనను మొన్న దాకా ఎత్తుకున్న ఒక పత్రిక ఒకటే హెచ్చరిక చేసింది, మిస్టర్ రేవంత్ కేర్ఫుల్ అన్నది ఆ పత్రిక. ఇక దానికంటే ఇంకేముంటే చెప్పండి, నిన్న దాకా ఎత్తుకున్నది ఆ పత్రిక, నిన్న దాకా ఎత్తుకున్నాను.
నాకు బతుకలు లేవు, నాకు టీవీలు లేవు. వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ టీవీలలో ఈ వార్త వస్తే నీకు యాడ్స్ రావు, మీ పత్రికలలో ఈ వార్త రాస్తే నీకు యాడ్స్ రావంటే బిక్కు బిక్కు వాళ్ళు. పాపం వీళ్ళు ఎంత తీసుకుపోయినా కూడా వార్తలు కూడా రాలేదు. నేను 45 రోజులు తిరిగినా ఎక్కడ రాకపోయింది అనుకున్నా. 45 రోజులుగా తిరుగుతున్న ప్రజలే వాళ్లే పత్రికల్లాగా వాళ్లే టీవీలాగా మౌత్ ప్రచారం జరుగుతుందని చెప్పిన మౌత్ ప్రచారం జరిగింది. ఇవాళ 60 రోజుల తర్వాత హైకోర్టు ఇవాళ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది. నా హైదరాబాదులకి నా మూసీ బాధితులకి అండగా నిలిచింది. అంతేకాదు దీన్ని సంపూర్ణంగా దీన్ని రోడ్ మ్యాప్ అని చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది. ఇలా కిషన్ గారు వచ్చిన తర్వాత మళ్లీ మా ఎమ్మెల్యే సమక్షంలో, మళ్లీ మా ఎంపీల సమక్షంలో, మళ్లీ మా గౌరవ కార్పొరేటర్ సమక్షంలో 48 మంది మా కార్పొరేటర్లు కాబట్టి ఆ సమక్షంలో హైడ్రా బాధితులారా, మూసీ నది బాధితులారా, మీ వెంట మేము ఉంటాం. మీ కాలుకు మెలుగుతే పన్నుతో పీకే కచ్చర్ భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి మీరు మాటిస్తూ రేవంత్ రెడ్డి నాచివేత నాచివేత అని కాకుండా నీకు దమ్ముంటే నీ హామీల మీద నీ రోడ్ మ్యాప్ ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకవేళ నువ్వు కనుక చేయకపోతే నీ వెంట పడతామని చెప్పి తెలియస్తూ హెచ్చరిక సెలవు తీసుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి.